ఎంతమంది సహోదరి సహోదరులు ఇంట్లోంచి బయటకు వచ్చి తిరిగి ఇంటికి రానటువంటి వాళ్ళు ఎంతమంది లేరు? నార్త్ ఇండియా నుంచి ఒక వ్యక్తికి ట్రాన్స్ఫర్ వచ్చింది. ఎక్కడికి? హైదరాబాద్కి. ఎప్పటి నుంచో ఆశిస్తున్నాడు, ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి. ట్రాన్స్ఫర్ వచ్చింది. హైదరాబాద్లో జాయిన్ కావాలి. హైదరాబాద్లో కుటుంబం ఉంది. 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడొస్తాడా నా భర్త, ఎప్పుడొస్తాడా నా భర్త, ఎప్పుడొస్తాడా మా డాడీ, ఎప్పుడొస్తాడా మా డాడీ, ఎప్పుడొస్తాడా నా కొడుకు, ఎప్పుడొస్తాడా నా కొడుకు. తల్లి తండ్రి ఎదురు చూస్తున్నారు, బిడ్డలు ఎదురు చూస్తారు, భార్య ఎదురు చూసింది. అతడు హైదరాబాద్ రానే వచ్చాడు. సిటీ బస్లో ఇంటికి వచ్చాడు. భార్యను పిల్లలను తల్లిదండ్రులను చూశాడు, బహుగా సంతోషించాడు. ఇంకేమి? నార్త్ ఇండియాలో జాబ్ చేస్తున్న నా భర్త, నార్త్ ఇండియాలో జాబ్ చేస్తున్న మా డాడీ, నార్త్ ఇండియాలో జాబ్ చేస్తున్న మా కొడుకు ఇంటికి వచ్చేసాడు. సుఖము సంతోషము కలిగి జీవించవచ్చు, హ్యాపీగా జీవించవచ్చు అనుకున్నారు. అతడు జాయిన్ కావలసినటువంటి జాబ్లో జాయిన్ కావడానికి బస్సులో వెళ్తున్నాడు, కూర్చున్నాడు. అనుకోకుండా బస్సు డ్రైవరు బ్రేక్ వేయాల్సి వచ్చింది, బ్రేక్ వేశాడు. అలా కూర్చున్న వ్యక్తి బ్రేక్ వేసినప్పుడు ఒక్కసారిగా వెళ్ళి ముందున్నటువంటి సీటు పైన ఉన్న రాడ్డుకి తను గుద్దుకున్నాడు. అలాగే ఉండిపోయాడు. పక్కన ఉన్నవాళ్ళు కదిపి చూశారు, కింద పడిపోయాడు. అతన్ని జాగ్రత్తగా లేపే ప్రయత్నం చేస్తే తిరిగి లేవలేదు. ఇక తిరిగి లేవలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? నార్త్ ఇండియా నుంచి. ట్రాన్స్ఫర్ కావాలి కావాలి కావాలి. ఇంటిలోంచి బయటకెళ్ళి జాబ్లో జాయిన్ కావలసిన వ్యక్తి ఎలా చచ్చిపోయాడు? యాక్సిడెంట్ అయిందా? ఘోర ప్రమాదం జరిగిందా? లేదండి. బస్సు బ్రేక్ వేస్తే తనకు తగలకూడని చోట తగిలింది, పడిపోయాడు. ఈరోజు మనం మన కుటుంబం చుట్టూ కంచె వేసుకోవాలి. నాకు ఇంకా 2వ కుమారుడు పుట్టలేదు, పెద్ద కుమారుడే. వాడు పుట్టినప్పుడు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు నేను ఒక అలవాటు చేసుకున్నా, లేచిన వెంటనే కుటుంబం చుట్టూ కంచె వేయటం. బిడ్డలను చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేసి వారి చుట్టూ ప్రార్థన కంచె వేయటం అలవాటు చేసుకున్నా. వాడు లేచి నా దగ్గరికి వచ్చాడు, డాడీ అంటూ వస్తే వాడిని చేతుల్లోకి తీసుకొని వాడిని దీవించి వాడి కోసం ప్రార్థన చేశా. ప్రభువా, నాకిచ్చిన కుమారుణ్ణి కనికరించి కాపాడు, బిడ్డ చుట్టూ ప్రత్యేకమైన కాపుదల కంచెను ఉంచు నాయన. ఇది ఇంచుమించు 12 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన. బాత్రూంలో నేను బకెట్ పెట్టా, ఆ బకెట్లో ఇమర్షన్ హీటర్ పెట్టా. మీకు తెలుసుగా మధ్యలో కర్ర పెడతామే, కర్ర పెట్టి హీటర్ పెడతామే, ఆ హీటర్ పెట్టా 12 సంవత్సరాల క్రితం. అలా హీటర్ పెట్టినప్పుడు ఆ హీటర్కున్న తత్వం ఏమిటంటే, చేయిబెట్టి నీళ్లు వేడైనయో లేదో చూద్దామని చేయిబెడితే భయంకరంగా షాక్ కొడుతుంది. అందులో బాత్రూంలో తడికాళ్ళతో షాక్ కొట్టించుకుంటే అది మామూలుగా తగలదు. సో నాకు ఇది అనుభవమే. కాబట్టి ఏం చేసేవాడిని అంటే, ఆ బకెట్లో కర్ర పెట్టి ఆ హీటర్ పెట్టి బాత్రూమ్కి గొన్నెం పెట్టేవాడిని, నా పిల్లవాడు ఎలకుండా ఉండాలి అని చెప్పి. కుమారుడు వచ్చాడు, ప్రార్థన చేసి కంచి వేసి పేపర్ చదువుకుంటున్నా. కాసేపు అయ్యేసరికి కుమారుడు కనిపించలా. అలా కనిపించకపోయేసరికి, ఒరే ఫ్రెండ్స్ అని అరిచా. ఎక్కడా కనిపించలా. బయటికి వెళ్ళి చూసా, వాడు లేడు. బెడ్రూమ్లో చూసా, వాడు లేడు. హాల్లో లేడు. ఎక్కడికి వెళ్ళాడు వీడు? సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తే ఏ బాత్రూమ్ అయితే నేను తలుపు వేసి వచ్చానో ఆ బాత్రూమ్ తలుపు తెరిచుంది. అది చూస్తేనే భయం వేసింది నాకు. ఏమిటి, పొరపాటును వీడు కానీ లోపలికి వెళ్ళాడా అని చెప్పి గబగబా వెళ్ళి చూస్తే, లోపలికి వెళ్ళడం ఏమిటండి, వాడు మోకాల మీద కూర్చొని ఆ బకెట్లో 2 చేతులు పెట్టి ఆడుతూ ఉన్నాడు. గుండె ఆగిపోయినంత పని అయింది. గబగబా వెళ్ళి వాడిని అమాంతంగా తెచ్చేశా బయటికి. ఒక వేలు పెడితేనే చచ్చిపోయేలాగా షాక్ కొడుతుంది అది. అలాంటిది నా కుమారుడు తడికాలల్లో మోకాల మీద కూర్చొని 2 చేతులు దాంట్లో పెట్టి ఆడుతూ ఉంటే ఆ హీటర్ షాక్ కొట్టలేదండి. ఎలా సాధ్యమైంది అడుగుతున్నాను. ఏమి జరిగి ఉంటుందో చెప్పాలి. ఏం జరిగి ఉంటుంది? కరెంటు పోయింది. ఆగండి, నేను అదే అనుకున్నా. కరెంటు పోయిందేమో అందుకే షాక్ కొట్టలేదు అనుకున్నా. వెనక్కి తిరిగి చూస్తే 2వ బెడ్రూమ్లో ఫ్యాన్ తిరుగుతూ ఉంది, లైట్ వెలిగే ఉంది. ప్లగ్ పాయింట్ చూస్తే ప్లగ్ పెట్టే ఉంది, స్విచ్ ఆనే ఉంది. మరి ఏమైంది అని చూస్తే, వినండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్,
ఒక్క బాత్రూంలోనే పవర్ సప్లై ఫెయిల్ అయిపోయింది. ఇది నా దేవుడు మాత్రము చేయగలిగిన అద్భుతం. బాత్రూంలో లైట్ ఎలగటల్లా, బాత్రూంలో పవర్ ప్లగ్ పాయింట్ పనిచేయలా, ఇల్లంతా కరెంట్ ఉంది, కానీ ప్రమాదము ముంచుకొచ్చే స్థలములో నా దేవుని హస్తము కాపుదల ఉంది. తండ్రులు తల్లులు ప్రొద్దుటే ఎలా పడితే అలా లేవమాకండి, లేచిన వెంటనే పనుల్లోకి పరుగులు తీయమాకండి, లేచిన వెంటనే మోకరించండి, ప్రభువుతో మీ దినాన్ని ప్రారంభించండి, ప్రార్థనతో మీ దినాన్ని ప్రారంభించండి. ఎప్పుడు ఎక్కడ ఏ అపాయము ఏ కీడు మన కుటుంబం చుట్టూ సంచరిస్తుందో మనకు తెలియదు, కాబట్టి బహు జాగ్రత్తగా మన చుట్టూ కుటుంబం చుట్టూ బిడ్డల చుట్టూ కంచె వేసుకోవాలి.